హలో అండి, వెల్కమ్ టు హోమ్లీ కిచెన్. ఈ వీడియోలో మటన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కిలో మటన్ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. కర్రీ కోసం మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికి స్టవ్ పై ఒక బాండి పెట్టుకుని అందులో రెండు స్పూన్ల ధనియాలు, రెండు చెక్క, కొన్ని మిరియాలు, ఒక నాలుగైదు లవంగాలు, చిన్న కొబ్బరి ముక్క వేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాక ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనూ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్, ఇంకా ధనియాలు చల్లగా అయిపోయిన తర్వాత ఇందులోనే అల్లం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొన్ని వెల్లుల్లి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఉప్పు వేసుకొని ఇందులో వాటర్ రిలీజ్ అవుతుందండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేలోగా మనం మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకుందాం. దానికోసం స్టవ్పై ఒక బాండి పెట్టుకొని అందులో ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే రెండు మిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి చిట్కెడు, సాల్ట్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టొమాటోస్ కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇది మొత్తం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ కారం, మనం మిరియాలు వేసుకున్నాం కదా, కారం చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ మసాలా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న మసాలా పేస్ట్ని మనం కుక్ చేసుకున్నాం కదా వాటర్ ఎగిరిపోయేలాగా మటన్, అందులో వేసుకొని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా మటన్ పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు మనకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. ఇందులోనే మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇది ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ 5 విజిల్స్ వచ్చినాక ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని, ఇప్పుడు ఇది పలచగా ఉంది కదా, మనకి గ్రేవీ ఎంత థిక్గా కావాలో అంత థిక్గా వచ్చే వరకు ఉడికించుకోవాలి. మళ్ళీ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి ఉడకకపోతే ఒకవేళ మళ్ళీ 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకు ఈ థిక్నెస్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.